ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఇలా ఇరుక్కుపోయానేంటి? అరే కార్తిక్, ఇన్ని రోజులు సుందర్ని తొక్కడానికి ఎన్నో ప్లాన్స్ వేసావు కదరా, ఇప్పుడేమైంది? ఒక్కటంటే ఒక్క ఉపాయం కూడా తట్టడం లేదు. అయిపోయిందిరా కార్తిక్, నీ పని అయిపోయింది. ఇన్ని రోజులు నువ్వు చేసిన వెదవు పనులు, సుందరికి చేసిన ద్రోహం అన్నిటికీ కలిపి ఒక్కసారిగా శిక్ష పడబోతుంది. ఇంక నీ కేల్ కథం దుకాన్ బంద్. ఇన్ని రోజులు అను దగ్గర నా పొజిషన్ని ఒక్కొక్కటిగా పేర్చుకుంటూ కోటలాగా కట్టుకున్నాను. ఇప్పుడు ఒక్కసారిగా అది కూలిపోవడానికి వీల్లేదు. ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చెయ్యాలి? కార్తిక్ ఇక్కడే ఉన్నాడేంటి? అతనుంటే పాపను ఎలా మార్చాలి? ఇంకాసేపుంటే అను మేడంకి పాపను చూపించేస్తారు. ఆ తర్వాత పాపను మార్చటం కుదరదు. ఏం చేసినా ఇప్పుడే చెయ్యాలి. ఎలా? కనిగిరి వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా రాలేదేంటి? ఒకసారి వెళ్ళి ఏమైందో చూద్దాం. వద్దులే, బయటెవరైనా నన్ను చూస్తే లేనిపోని అనుమానాలు వస్తాయి. ఇప్పుడు రిస్క్ ఎందుకు? కనిగిరి నేను చూసుకుంటానని చెప్పి వెళ్ళిందిగా, తన పాటలేవో తనే పడుతుందిలే. ఒక పక్క సుందరి ఇచ్చిన టైం అయిపోవచ్చింది, వీళ్ళేమో పాపం చూడడానికి అలో చేయట్లేదు. సుందరి నా మీద చాలా కోపంగా ఉంది. ఇచ్చిన టైంకి ఒక్క నిమిషం కూడా ఎక్స్ట్రా ఇవ్వనని తెగేసి చెప్పి మరీ వెళ్ళిపోయింది. నిజం తెలిసిన మరుక్షణం అను నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తుంది. ఇందులో ఏ డౌట్ లేదు. ఇప్పుడు ఎలా? నేను నా పాప మొహమైనా చూడకుండానే వెళ్ళిపోవాల్సి ఉంటుందా? ఇదేంటి? కార్తిక్ ఇక్కడి నుంచి కదలట్లేదు. ఎలాగైనా బేబీని త్వరగా మార్చేయాలి. మళ్ళీ డాక్టర్ గారు రౌండ్స్కి వచ్చే టైం అయింది. డాక్టర్ గారు వచ్చారంటే బేబీని మార్చడం కుదరదు. కార్తిక్ని ఎలా పంపించాలి? సుజాత, వీళ్లతో పెట్టుకుంటే లాభం లేదు. డైరెక్ట్ గా వెళ్లి డాక్టర్ గారితో మాట్లాడి పాపం చూడడానికి పర్మిషన్ తీసుకుంటాను. లేకపోతే జీవితంలో నేను పాపం చూడలేనేమో. Thank you.
సుజాత ఒకటి ప్రపంచంలో తనొక్కతి సిన్సియర్గా డ్యూటీ చేస్తున్నట్లు అన్ని చెక్ చేస్తూ కూర్చుంది. ఈ టైంలో ఇదొచ్చిందేంటి? ఇక్కడ ఇరుక్కుపోం కదా. అసలే ఒక పక్కన డాక్టర్ గారు రౌండ్స్కి వచ్చే టైము. పోయానంటే ఆ నర్సు నుంచి తప్పించుకున్నాను. ఇప్పుడు ఏకంగా ఈ బేబీ కన్న తండ్రి కార్తిక్ ఎదురుగా కూర్చున్నాడేంటి? ఇప్పుడు ఎలా? ఏడ్చినట్లు వినిపించింది. చూస్తే మళ్ళీ ఏం లేదు. పాప గురించి ఆలోచించి ఆలోచించి నేను పాప ఏడ్చినట్టుగా భ్రమపడ్డాను. నర్సి దరిదాపులో లేదు. వెంటనే వెళ్ళి పాపం చూసొస్తాను. ఏదైతే అయింది సార్? ప్లీజ్ సార్, కాసేపు ఓపిక పట్టండి. టైం అయిపోగానే నేనే ఒకసారి పాపను చెక్ చేసి మిమ్మల్ని పిలుస్తాను. ప్లీజ్ సార్, ఏమీ అనుకోకండి. నేను చెప్తున్నది మీ పాప సేఫ్టీ కోసమే. సరే, టైం చూసుకొని బయలుదేరే ఉంటుంది. అసలే ఎప్పుడెప్పుడు నా సంగతి తేలుద్దామని కసిగా ఎదురు చూస్తుంది. ఒక్క నిమిషం కూడా లేట్ చేయదు. వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడేం చెయ్యాలి? ఇచ్చిన టైం అయిపోవచ్చింది. ఈలోపు మళ్ళీ పిచ్చి పిచ్చి ప్లాన్లు వేయాలని ట్రై చేస్తాడేమో. వెళ్ళి వార్నింగ్ ఇచ్చొస్తా. అమ్మయ్యా, కార్తిక్ చూడకుండా పాపం తీసుకొచ్చాను. ఈ పాపం తీసుకుని పల్లవి పక్కన పడుకోబెడితే నా పని అయిపోతుంది. అను దగ్గర ఎవరూ లేరు. అనుకి మెలకు వచ్చి ఏదైనా కావాల్సి వస్తే ఎలా? సుందరి వచ్చి గొడవ చేసిన తర్వాత మళ్ళీ అనుని కలిసే ఛాన్స్ ఉండదు. ఈ కాసేపైనా అను దగ్గర ఉందా? కార్తిక్, నీకిచ్చిన 1 అవర్ టైం అయిపోయింది. నీ ఆఖరి కోరిక
వెళ్ళి నీ కూతుర్ని చూసుకున్నావా? లే సుందరి, ఇంకా చూడలేదు. డాక్టర్ గారు ఇంకా పదే పది నిమిషాలు ఆగమన్నారు. ఏంటి, గంటలు నిమిషాలు టైం అని ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తున్నావా?